యూనిఫామ్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యమా? ఎస్ఐ కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ లక్ష్యం అయితే, ఆరు షెడ్యూల్ జోన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ కాకి. ఈ ప్రోగ్రాంలో ఏ టు జెడ్ కంటెంట్ అంటే మెటీరియల్ కానీ, షెడ్యూల్ కానీ, టెస్ట్ సిరీస్లు కానీ, బిడ్ బ్యాంక్ కానీ, క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ, ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ ఇవ్వడం కానీ, ఇచ్చిన షెడ్యూల్పై టెస్టులు పెట్టడం కానీ, ఖచ్చితంగా మిమ్మల్ని 100% యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ 100% జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మేము ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ, ఇచ్చిన మెటీరియల్ చదువుతూ, ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ, ప్రతిరోజు టెస్ట్ రాస్తూ, మా గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే 100% పోలీస్ ఉద్యోగం, యూనిఫామ్ ఉద్యోగం మీకైతే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ 2000 ఉంటుంది, వ్యాలిడిటీ 2 ఇయర్స్ ఉంటుంది. కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ మనకు స్టార్ట్ కాబోతుంది. ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి, 50 మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దయచేసి వెల్కమ్ టు ఆర్షెడ్యూ జోన్. మరి ఏపీలో అతి భారీ నోటిఫికేషన్, మెగా పోలీస్ నోటిఫికేషన్ అయితే రంగం సిద్ధమవుతుంది. దాదాపుకి 20,000 పోలీస్ ఉద్యోగాలకు వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రాబోతుంది జాబ్ క్యాలెండర్ ద్వారా. మరి ఏ నోటిఫికేషన్ అయినా, ఏ ఉద్యోగానికైనా ప్రిపేర్ అయ్యేటువంటి ముందు ముఖ్యంగా విజేత చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే సిలబస్ను అవగాహన చేసుకోవడం. ఏ టాప్ టు బాటమ్, ఏ టు జెడ్ సిలబస్ ఏంటి అనేటువంటిది అవగాహన చేసుకుని సిలబస్ను వీలైతే బట్టి సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా తెలుసుకునేటువంటి ఎవరైతే ఉంటారో వాడికి విజేత అవుతాడు. విజేతకు ఉండాల్సినటువంటి మొదటి లక్షణం సిలబస్ను బైహార్ట్ చేయడం, సిలబస్ను అవగాహన చేసుకోవడం. రెండవది మంచి బుక్స్ సాధించడం, మూడవది మంచి క్లాసెస్ పెట్టుకోవడం, నాలుగవది నిరంతర కృషి చేయడం. ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కలిపితేనే విజయం వస్తుంది. బట్ అన్నిటికంటే మొదటి స్టెప్ ఏంటంటే సిలబస్. సిలబస్ మీద అవగాహన లేకుండా ఏదో ఒక బుక్ తీసుకోవడమో, ఏదో ఒక క్లాసెస్ తీసుకోవడమో, ఎక్కడో ఒక చోట మొదలుపెట్టి ప్రిపేర్ అయిపోవడము, ఏది పడితే అది చేయడం అంటే అసలు మీరు దారి తెప్పిపోయి అడవిలో ఉన్నట్టు అర్థం అనమాట. అంటే మీరు ఎటు మొత్తం అక్కడికక్కడే తిరుగుతుంటారు, లక్ష్యాన్ని చేరుకోరు. సో అలా కాకుండా ముందు సిలబస్, ఒక సిలబస్ అనేటువంటిది ఒక రూట్ మ్యాప్ అవుతుంది మీకు. సో సిలబస్ అనేటువంటిది ఒక క్యాంపస్లాగా ఉపయోగపడుతుంది అనమాట. మెరైన్ క్యాంపస్లో ముందు సిలబస్ చేతిలో పట్టుకునే రంగంలోకి దిగాలి. సిలబస్ లేకుండా దిగితే ఉపయోగం ఉండదు. సో మరి ఇక్కడ సిలబస్ అనేటువంటిది తెలుగులో మనం ఇప్పుడు ఏ మనకి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేటువంటిది చూద్దాము. తెలుగులో ఏ టు జెడ్ అంశాలు అయితే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా తెలుగులో ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో, సిలబస్ పీడిఎఫ్ అనేటువంటిది మీకు కావాలి అనుకున్నప్పుడు ఆరు షెడ్యూల్ జోన్ యాప్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్. యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ మెటీరియల్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది మీ ప్రొఫైల్ దగ్గర. ఫ్రీ మెటీరియల్స్లోకి వెళ్ళండి. అక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రీ మెటీరియల్స్ ఉంటాయి, దాంతోపాటు ఇది కూడా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని దాచిపెట్టుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా వేయించుకోవచ్చు. సో మరి ఇక్కడ సిలబస్ ఏంటి అని చూస్తే కానిస్టేబుల్ సిలబస్లో, ఏపీ కానిస్టేబుల్ సిలబస్లో ఫస్ట్ మనం అర్థమెటిక్ సిలబస్ చూద్దామండి. అర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటివి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ ఇవి మీరు యొక్క విజయాన్ని డిసైడ్ చేస్తాయి పోలీసు ఉద్యోగాలకు సంబంధించి. సో ఇక్కడ మనకి అర్థమెటిక్ చూసుకుంటే, తెలుగులో మనం సిలబస్ చూసుకుంటే ఏమేమి అంశాలు ఉంటాయంటే సంఖ్యా విధానము, అదేవిధంగా సాధారణ వడ్డీ, అదేవిధంగా సమ్మేళన వడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోవచ్చు, నిష్పత్తి అనుపాతము, రేషియో అండ్ ప్రొపోర్షన్, సగటు, యావరేజెస్, పర్సంటేజెస్, లాభము మరియు నష్టము ఉంటుంది, టైం అండ్ వర్క్ ఉంటుంది, టైం అండ్ వేజెస్ ఉంటుంది, టైం అండ్ డిస్టెన్స్, సమయము మరియు దూరము ఉంటుంది, గడియారాలు ఉంటాయి, క్యాలెండర్స్ ఉంటుంది, భాగస్వామ్యం ఉంటుంది, మెన్సురేషన్ ఉంటుంది. సో ఈ అంశాలను మనం బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన మెంటార్షిప్లో భాగంగా మీరు మనకు మా బ్యాచ్లో జాయిన్ అయితే వారానికి ఒక టాపిక్కే ఇస్తామండి. ఈ టాపిక్కి సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ ఇచ్చేస్తాం, కంప్లీట్ క్లాసెస్ ఇచ్చేస్తాం, ప్రతిరోజు ఈ అంశం మీద టెస్టులు పెడతాం. అలా వారానికి ఒక టాపిక్ చెప్పిన మీకు ఇదంతా కంప్లీట్ చేయిస్తాం అన్నమాట. సో అప్పుడు మీకు హరి ఇంకా టైం ఉంది కాబట్టి స్లోగా మనం నేర్చుకోవచ్చు ప్రతి ఒక్క అంశాన్ని. పైగా క్లాసెస్ ఎట్లా ఉంటాయంటే షార్ట్ కట్స్తో ఈజీగా అర్థమయ్యేటువంటి ద బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీ రాజు సార్ క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మీరు అర్థమెటిక్కి సంబంధించినటువంటి సిలబస్గా గుర్తుపెట్టుకోండి. సో మరి రీజనింగ్కి సంబంధించి ఏముంటాయి అంటే సిలాలజం ఏదైతే ఉందో సిలాలజం ఉంటుంది, దాంతోపాటుగా స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది, స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అజంప్షన్స్, సిచ్యువేషన్ రియాక్షన్ టెస్ట్ అంటే ఒక సిచ్యువేషన్ ఇస్తాడు, ఆ టైంలో నువ్వు ఎలా స్పందిస్తావు అనేటువంటి ప్రశ్నలు వస్తాయి, దాంతోపాటుగా కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ వస్తాయి, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వస్తుంది, అదేవిధంగా నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి, కోడింగ్ డికోడింగ్ ఉంటుంది, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అనేటువంటిది ఉంటుంది,
ఆడ్ మ్యాన్ అవుట్ అనేటువంటిది ఉంటుంది. సో అదేవిధంగా డేటా సెప్షన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి మనకి రీజనింగ్ నుంచి వచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ టాపిక్స్ అన్నీ కోడింగ్ డికోడింగ్ కానీ, అదేవిధంగా మనకు సిలాలిజం కానీ, కన్క్లూజన్స్ కానీ, సిచ్యువేషన్ టెస్ట్ కానీ, డైరెక్షన్ టెస్ట్ కానీ, బ్లడ్ రిలేషన్స్ కానీ, ఇవన్నిటి మీద అవగాహన రావాలి. ఇవన్నీ కూడా రోజుకు ఒక టాపిక్ చొప్పున మేమైతే కంప్లీట్ చేయిస్తాం, సారీ వారానికి ఒక టాపిక్ చొప్పున కంప్లీట్ చేయిస్తాం అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి జనరల్ సైన్స్, జనరల్ సైన్స్లో సిలబస్ ఏముంటుంది అని చూసినట్లయితే ఇక్కడ సేంద్రియం విశ్లేషణ, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఫోటోకెమిస్ట్రీ, క్వాంటమ్ కెమిస్ట్రీ, రసాయన గతిశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, విద్యుత్ అయస్కాంతము, అటామిక్, అదేవిధంగా న్యూక్లియర్ ఫిజిక్స్, ఇవన్నీ కూడా మనకి సైన్సెస్లో ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది భాగంగా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో చూసుకున్నట్లయితే మనకు దీంట్లో మనకి జనరల్ సైన్స్లో భాగంగా విటమిన్స్, రక్త వర్గాలు, విటమిన్స్ ఏవైతే ఉంటాయి అవి, అది మనకి డిసీజెస్, ఈ అంశాల మీద కూడా జనరల్ సైన్స్లో క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఇండియన్ పాలసీస్ అనమాట. అంటే గ్రూప్ టూ రేంజ్లో కాకపోయినా మనం ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చదవాల్సి ఉంటుంది, పర్యావరణం గురించి చదవాల్సి ఉంటుంది, కరెంట్ అఫైర్స్ అనేటువంటి జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, అదేవిధంగా స్పోర్ట్స్, ఏదైతే డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి మనం ఫాలో అవుతూ ఉంటే కనుక కరెంట్ అఫైర్స్లో మంచి మార్క్స్ వస్తాయి. ఇక ఏదైతే హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే భారతదేశ చరిత్ర, మనకి సామాజిక చరిత్ర, ఆర్థిక చరిత్ర, సాంస్కృతిక చరిత్ర, రాజకీయ చరిత్ర, మొత్తం ఏన్షియంట్ నుంచి ఎండింగ్ వరకు కూడా, అంటే మనకి మోడర్న్ వరకు కూడా చరిత్రను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సింధు నాగరికత నుంచి అప్ టు ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు కూడా మనం చదవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక భారతదేశ భౌగోళిక శాస్త్రం, భారతదేశ భౌగోళిక శాస్త్రం అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. భారతదేశం అంటే మనకి చూసినట్లయితే ఇండియా స్పేషియల్ లొకేషన్ నుంచి మనం మొత్తం ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ వరకు కూడా మనం వరుసగా అన్ని టాపిక్స్ చదవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక రాజకీయ వ్యవస్థ, పాలిటిక్స్ సంబంధించి మీకు చారిత్రాత్మక నేపథ్యం నుంచి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, పార్లమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి అంశాలను మనం ఇక్కడ పాలిటీలో భాగంగా చూడవలసి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ఎకానమీ కూడా చూడాలి. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే పంచవర్ష ప్రణాళికల నుంచి నిరుద్యోగము, ఇవన్నీ కూడా నిరుద్యోగము, అగ్రికల్చర్, అదేవిధంగా పేదరికము, ఈ అంశాలన్నింటినీ కూడా స్లోగా మనం అన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. బట్ గ్రూప్ టూ స్థాయిలో చదవడమే మంచి పద్ధతి. చాలామంది ఏమంటారంటే గ్రూప్ టూ స్థాయి అవసరం లేదు, మనం ప్రిపేర్ అయితే కానిస్టేబుల్కి అంటారు. బట్ లాస్ట్ టైం ప్రిలిమినరీ ఎగ్జామ్, రీసెంట్గా రాసిన ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకుంటే ఒక్కొక్కరికి ఫీజులు ఎగిరిపోయి అనమాట. ఆ రేంజ్లో పేపర్ అయితే డిఫికల్ట్గా వచ్చింది. ఈవెన్ తెలంగాణలో కూడా ఆ స్థాయిలో వస్తుంది. ప్రస్తుతం గ్రూప్ వన్, గ్రూప్ ఫోర్ టు గ్రూప్ టూ రేంజ్లోనే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా ఇస్తున్నారనమాట. కాబట్టి ఏదో ఒక బుక్ తీసేసుకొని ఒక చిన్న బుక్ చదివేస్తాము, ఎవరో ఒకటి గైడ్ తయారు చేశాడు చిన్న గైడ్, ఆ గైడ్ చదివేసి మార్క్స్ కొట్టేస్తాము, ఉద్యోగాలు సాధించేస్తాము అంటే ఇది మనం 2001లోనో 2002లో ఆ టైంలో లేము. ఇప్పుడు మొత్తం అడ్వాన్స్డ్ అయిపోయింది. ప్రశ్నలు కూడా ఆ స్థాయిలోనే వస్తున్నాయి. కాబట్టి సిలబస్ని కంప్లీట్గా అవగాహన చేసుకోండి. సిలబస్కి సంబంధించిన మీకు ఏ సందేహాలలో కింద కామెంట్ అయితే చేయండి, నేను ఆన్సర్ 100% అయితే చేస్తాను. పీడిఎఫ్ కోసం మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే, అది ఏపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మీకు అనేక సందేహాలు ఉండొచ్చు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, షెడ్యూల్ ఎలా వేసుకోవాలి, ఏ బుక్స్ చదవాలి, అదేవిధంగా సబ్జెక్ట్ పరమైనటువంటి డౌట్స్, పర్సనల్ మోటివేషన్కి సంబంధించి ఏదైనా సందేహం ఉండొచ్చు, అవన్నీ కూడా మీరు మా టీంతో మాట్లాడి మీ యొక్క గైడెన్స్ అనేటువంటి పొందాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ కనబడుతుందో ఆ నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా ఫర్ పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేసినట్లయితే మా టీం, అదేవిధంగా నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడి మీకు ఉన్న సందేహాలన్నీ క్లియర్ చేస్తాం. అదేవిధంగా ఈ సర్వీస్ అనేటువంటి లైఫ్ టైం ఉంటుంది, బట్ దీనికి ఒక మినిమం ఫీజ్ అనేటువంటి ఉంటుంది, చాలా నామమాత్ర ఫీజ్ అనేటువంటి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ నెంబర్ సేవ్ చేసుకుని ఈ నెంబర్కి ఫర్ పర్సనల్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. వీరి విధానాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.